3టీవీ న్యూస్ కి స్వాగతం. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో తెలంగాణ బీసీ మహాసభ సమావేశం నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ బీసీ మహాసభ మెట్టుకాడి శ్రీనివాస హాజారు వారి చేతుల మీదుగా బీసీ నియామక పత్రాలు అందించడం జరిగింది. అనంతరం తెలంగాణ బీసీ మహాసభ అధ్యక్షుడు బీసీ మెట్టుకాడి శ్రీనివాస్ మాట్లాడుతూ, బీసీలో 126 కులాలు గల బీసీలు రాజాధికారం సాధించారని, 2 కోట్ల గల బీసీలు ఐక్యంగా ఉన్నప్పుడు రాజకీయంగా ఎదుగుతామన్నారు. ఈ కార్యక్రమంలో నూతనంగా రంగారెడ్డి జిల్లా బీసీ మహాసభ యువత అధ్యక్షుడిగా శ్రీధర్ వర్మ ముదిరాజు మాట్లాడుతూ, బీసీలందరూ కలిసికట్టుగా ఉన్నప్పుడే, ఉన్నత చదువులు పొంది రాజకీయంగా ఎదిగినప్పుడే బీసీల కలలు కన్న రాజ్యాధికారం లభిస్తుందన్నారు. బీసీ మహిళలు కూడా ముందుకు వచ్చి తమ వంతు పాత్ర పోషించి ముందుండాలన్నారు. తనపై నమ్మకం ఉంచి జిల్లా అధ్యక్షునిగా నియమించినందుకు రాష్ట్ర అధ్యక్షుడు మెట్టికాడి శ్రీనివాస్ వెంట ఒక సైన్యంలో పనిచేస్తామని సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మనపాటి ప్రదీప్ కుమార్, రంగారెడ్డి జిల్లా బీసీ మహాసభ క్యూసెట్ శ్రీనివాస్, కూతురు గోపాల్, జంగయ్య, జమాల్పూర్, బాన్సిలాల్, కుడిచర్ల యాదయ్య, వడ్ల వెంకటాచారి, కొత్తూరు శ్రీనివాసాచారి, కొల్లా శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ బీసీ మహాసభ అధ్యక్షులు గౌరవనీయులు మెట్టుకాడి శ్రీనన్న ఆధ్వర్యంలో, అలాగే ప్రధాన కార్యదర్శి మన ప్రదీప్ అన్న గారు మరియు ఇక్కడికి విచ్చేసిన బీసీ మహాసభ సభ్యులందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు యువత కమిటీ మరియు యువత అధ్యక్షత కమిటీ మరియు ఉప కార్యవర్గం అందరినీ ఎన్నుకోవడం జరిగింది. వారికి నియామక పత్రాలు కూడా గౌరవనీయులు మెట్టుకాడి శ్రీనన్న ఆధ్వర్యంలో అందజేయడం జరిగింది. అలాగే తెలంగాణ బీసీ మహాసభ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు తెలంగాణలో బీసీలు 2 కోట్ల జనాభా ఉన్నారు, కానీ వాళ్లకు ఆర్థిక, సామాజిక, విద్య, వైద్య, ఆరోగ్య అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారు. వారికి సమన్యాయం జరిగినప్పుడే మనకు నిజమైన స్వాతంత్రం, కానీ భారత రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారు కూడా ఎన్నోసార్లు చెప్పారు, ప్రాథమిక హక్కులు, సామాన్యుడికి న్యాయం జరిగినప్పుడే నిజమైన రాజ్యాంగం, నిజమైన స్వాతంత్రం అని మహనీయులు చెప్పారు. కాబట్టి ఈనాడు వాటిని రాజకీయ నాయకులు తుంగలో తొక్కి సామాన్యులను ఒక ఓటు బ్యాంకుగా చూసి బీసీలను అడగదొక్కుతున్నారు. కాబట్టి బీసీలందరూ కూడా చైతన్యమై రాబోయే కాలంలో మన యొక్క ఐక్యతను చాటాలని, దానికి అధ్యక్షత వహిస్తున్న మన మెట్టుకాడి శ్రీనన్నకు మనం ఒక సైన్యంలాగా వెంబడుండి పనిచేసి మన బీసీల ఐక్యతను తెలంగాణ రాష్ట్రంలోనూ యావత్తు స్టేట్లో మన సత్తా చాటి మన హక్కులు, మన రాజ్యాంగం, మన రాజాధికారం మనం సాధించుకోవాలి. సామాన్యులకు ఇప్పుడు యాదవులు కానీ, రసాకులు కానీ, రుద్రాజులు కానీ, ప్రతి ఒక్క కులస్తులకు అందరికీ కూడా ఒక చిన్న సమస్య వచ్చిందంటే, ఒక కులస్తులకు వచ్చిందంటే అన్ని, ఇప్పుడు 126 కులాలు అన్న చెప్పినట్టు మన బీసీలు మొత్తం 126 కులాలు, ఒక కులానికి బీసీలందరూ కూడా ఐక్యంగా పోరాడి ఏ కులస్తునికి ఆపవచ్చినా కూడా బీసీలు అంతా ఒకటైతే రాని తాటిని మనం ఒక స్టేట్ లెవెల్లో తీసుకువెళ్తే అక్కడ అధిష్టానం కూడా పునాది కదులుతుంది. కాబట్టి మనం అంతా ఒకటి కావాల్సిన సమయం ఆసన్నమైంది. కాబట్టి మనం అందరం కూడా యువత మరి పెద్దలు అందరూ కూడా కార్యవర్గం అందరం కూడా నడుము కట్టి ముందుకెళ్ళాలి. నాకు ఈరోజు రంగారెడ్డి జిల్లా యువత అధ్యక్షుడు ఇచ్చినందుకు, నా పేరు ఏవిఎం శ్రీధర్వర్మ ముదిరాజ్, ఖచ్చితంగా మీ ఆయాతో మేము ఖచ్చితంగా తెలంగాణ బీసీ మహాసభ కార్యవర్గం కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మీతో పాటు మేము ముందుకెళ్ళడానికి సందిగ్ధంగా ఉన్నాం. ఈరోజు నూతనంగా ఎన్నికైన మన మంగ అశోక్ గారు ఉపాధ్యక్షులు, అలాగే శంషాబాద్ మహేష్ గౌడ్ గారు కార్యవర్గ సభ్యులు, కొల్లా శ్రీకాంత్ గారు, మరి మిత్రులు షాబాద్ భూపాల్ గారు, అందరికీ సత్యనారాయణ గారు అందరికీ పేరు పేరిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు సోషల్ మీడియా రాష్ట్ర అధ్యక్షులు నియమించిన ఘనత మన తెలంగాణ బీసీ తెలంగాణ బీసీ మహాసభ జిల్లా కార్యవర్గాన్ని పూర్తి చేయటప్పుడు సమావేశం ఏర్పాటు చేస్తున్నాను. ముందుగా గడ్డం శ్రీనివాస్ గారిని జిల్లా అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు వారికి శుభాకాంక్షలు తెలుపుతూ, వారి సహచర కార్యవర్గానికి కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అదే ప్రకారంగా వర్మ ఇక్కడ జిల్లా యువత విభాగం అధ్యక్షుడిగా ఉండి వారు కూడా పూర్తి స్థాయిలో పంపిస్తున్నారు. వారి యొక్క సభ్యులకు, కార్యవర్గ సభ్యులకు కూడా శుభాకాంక్షలు తెలుపుతూ, మహిళా రాష్ట్ర కార్యదర్శి నంద గారికి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ, ముఖ్యంగా తెలంగాణ బీసీ మహాసభ 2010 ప్రారంభమైన దశలో ఉద్యమాకాంక్షతో సామాజిక న్యాయంతో కొడుకులు తెలంగాణ రావాలని
అనే కోరికతో ప్రారంభించబడింది. అప్పట్లో 10 జిల్లాలు ఉన్న తెలంగాణ ఇప్పుడు యూనిఫికేషన్ తర్వాత 31 జిల్లాలకు విస్తరింపబడింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజాధికారానికి కావాల్సిన సంక్షేమం ఏంటి, హక్కులు ఏంటి, జరుగుతున్న విధానాలు ఎట్టున్నాయి, వీటన్నిటి కూడా కూలంకషంగా చర్చించుకోవాలంటే ప్రతి ఒక్క బీసీ కులానికి కూడా వాళ్ళ కుల సంఘాలను ఒకదానికి తీసుకొచ్చి ఒక స్టీరింగ్ కమిటీకి ఏర్పడి ప్రతి కులానికి ఇంకో కులము చైతన్యించుకుంటూ కుల సమస్యలను ఫోకస్లో తీసుకొచ్చి ప్రభుత్వం ద్వారా సాధించుకునే దిశలో తెలంగాణ బీసీ మహాసభ కృషి చేయాల్సిన అవసరం ఉంది. అయితే దాదాపు 130 కులాలు ఉన్నాయి, 130 అయితే అన్ని కులాలు ప్రతి ఊళ్ళో ఉండవు, అందులో చేతి వృత్తులు అనేవి ఎక్కువ ఉంటాయి, కుల వృత్తులు అనే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఒక 25-30 కులాలు 130 ఎక్కువ మనకు కనిపించే కులాలు. ప్రతి ఒక్కరు కూడా పాశ్చాత్య దేశపు అలవాట్లకు లోనై కార్పొరేట్ విధానం వచ్చినందుకు, ఇండస్ట్రియలైజేషన్ పెరిగినందుకు కుల వృత్తులకు దూరమైంది. మేఘాలి కానీ, కుమ్మరి కానీ, వర్గాలు కానీ, కల్చర్ కానీ, పద్మశాలలు కానీ, ప్రతి ఒక్క చేతి వృత్తి దాదాపు ఒక 3-4 దశాబ్దాల నుండి ప్రభుత్వం కూడా అయినప్పటికీ ఇంతవరకు ప్రత్యామ్నాయం చూపించడంలో ప్రభుత్వాలు అన్ని ప్రభుత్వాలు కూడా విఫలమవుతున్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో ఆయా కులాలకు జీవనోపాధి, ప్రభుత్వం కోల్పోయినప్పుడు జీవనోపాధి ఏ రకంగా రావాలనే విషయాలను చర్చించుకుని ప్రత్యామ్నాయంగా వాళ్ళకు ఒక సంక్షేమంకి కావలసినంత బడ్జెట్ను దామాష పద్ధతిలో తెలంగాణ ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చిన్న రాష్ట్రాలతోనే బడుగు బలైన వర్గాల సంక్షేమానికి పెద్దపీట పడుతుంది, బేస్ పడుతుంది అనే ఒక ఆకాంక్ష నెలకొచ్చారు. ఇప్పుడు తెలంగాణ సాధించుకున్న తర్వాత కుల సంఘాలకు ప్రాధాన్యత ఇచ్చే పార్టీలు తెరవైనాయి. కుల సంఘాలకు ప్రాధాన్యత ఎందుకు ఇవ్వాలంటే వాళ్ళు తమ యొక్క కులాల లోపల వెళ్ళి ఎక్కడెక్కడ గ్రామ స్థాయిలో ఏమేమి కష్టాలు ఉన్నాయి, ఎటువంటి సమస్యలు ఉన్నాయో తెలుసుకొని ప్రభుత్వానికి ఏ కలుగుతుంది.